ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115:12. కొన్ని సందర్భాల్లో మనము ప్రభువు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిచ్చినది, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? వారైనా మర్చుతురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కున్నాను, నేను నిన్ను విడవను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనలను విడిచిపెట్టడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో సమకూర్చదను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవైనావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చున్నాడు. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నేను నీకు విముకుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని ప్రభు సెలవిచ్చున్నాడు. ఆమెన్.